హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అనిల్ రావుపూడి దర్శకత్వంలో దగ్గుబాటి మెగా ఫ్యామిలీ నటుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం F3. మూడేళ్ల క్రితం వచ్చిన F2 చిత్రానికి సీక్వెల్గా F3 తెరకెక్కింది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన F2 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత వెంకటేష్లోని కామెడీ యాంగిల్ బయటకు తీసుకొచ్చిన సినిమా F2. అలాగే వరుణ్ తేజ్ కెరియర్లో కూడా ఇదే అతిపెద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమా 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి నిర్మాత దిల్ రాజ్కు మంచి లాభాలు తీసుకొచ్చింది. F2 సినిమాకు F3 అంటూ సీక్వెల్ రెడీ అయిపోయింది. అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు F3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం సెకండ్ హాఫ్లో వచ్చే ఓ ఎపిసోడ్ గురించి ఫిలిం సర్కిల్స్లో వినపడుతుంది. అది కనుక వర్కౌట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కథ అంతా కూడా డబ్బుకు సంబంధించిన ఫ్రస్ట్రేషన్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్లో హీరోలు ఇద్దరు డబ్బు కోసం రకరకాల స్కెచ్లు వేస్తారు, హోటల్ పెడతారు, మరో బిజినెస్ పెడతారు, కానీ ఏదీ కలిసి రాదు. మరోపక్క భార్యల డబ్బు దాహం పెరిగిపోతుంది. ఈ క్రమంలో డబ్బు కోసం గుప్త నిధి తవ్వకం మొదలు పెడతారు హీరోలిద్దరు. ఈ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ వస్తుంది. వెంకటేష్ రేచీకటి, వరుణ్ తేజ్ నతితో బాధపడుతూ ఉంటారు. రాత్రిపూట నిధి తవ్వడానికి వెళ్లడం, అక్కడ వెంకీకి ఏమి కనబడకపోవడం, మరోపక్క అక్కడికి వచ్చే మరో బ్యాచ్ వాళ్ళు వీళ్లను దయ్యాలనుకోవటం, వీళ్ళు వాళ్లను దయ్యాలనుకోవటం, వీటి మధ్యన ఫన్ జరుగుతుంది. ఇది థియేటర్లో దద్దరిల్లే ఫన్తో నిండిపోతుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్లో దాదాపు ఓ 25 నిమిషాలు ఉంటుందని అంటున్నారు. అది కనుక వర్కౌట్ అయిందా సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. చిత్రంలో హీరో క్యారెక్టర్స్ నుంచి ఫన్ను క్రియేట్ చేయడంతో పాటు డబ్బు బంగారమని ఆశపడేవారి భార్యల వల్ల హీరోలు ఎలాంటి ఇబ్బందులు పడతారో తెలియజేసేలా F3 సినిమా ఉంటుందని అర్థమవుతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.